ఇరవై రెండు ఏప్రిల్ ఇరవై రెండు శుక్రవారం రోజున సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ఈరోజు సూర్యరాశి మేషం చంద్రరాశి ధనుస్సు ఈ రోజు తేదీ షష్ఠి ముగింపు ఉదయం ఎనిమిది గంటల నలభై రెండు నిమిషాలకు అప్పటి నుంచి సప్తమి తేదీ ప్రారంభం ఈ రోజు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల నుంచి ఉదయం పది గంటల పదిహేను నిమిషాల వరకు తిరిగి సాయంత్రం ఐదు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల నలభై నిమిషాల వరకు ఈ రోజు నక్షత్రం పూర్వాషవాడ నక్షత్రం ముగింపు రాత్రి ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషాలకు అప్పటి నుంచి ఉత్తరాషాఢ నక్షత్రం ప్రారంభం ఎటువంటి దోషము లేనటువంటి అభిజిత్ ముహూర్తం ఈరోజు ఉదయం పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు అమృత గడియలు సాయంత్రం మూడు గంటల నలభై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాల వరకు ఈరోజు బ్రహ్మ ముహూర్తం ఉదయం నాలుగు గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి ఉదయం ఐదు గంటల పదకొండు నిమిషాల వరకు ఈరోజు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు జమగండం సాయంత్రం మూడు గంటల నలభై ఒక్క నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఈ రోజు వివిధ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ రోజంతా కూడా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా మేషరాశి వారికి వాయిదా వేసుకుంటూ వస్తున్న పనులను ఈ రోజు పూర్తి చేయడం మంచిది అలాగే ఈ రోజున పెట్టేటువంటి పెట్టుబడులు కూడా మంచి లాభాలను ఇస్తాయి ఇంకా మేషరాశి వారికి రోజు వారు చేసేటువంటి పనులు వ్యవహారాలు అన్నీ కూడా మంచి గుర్తింపును తెస్తాయి అదనపు ఆదాయంగా కూడా ఉంటాయి అలాగే ఈ రోజున మేషరాశి వారు ఏదో ఒకలాగా అన్నట్టుగా పనులను చేయడం మాత్రం మంచిది కాదు ముఖ్యంగా ఈ రోజు మీరు అజాగ్రత్తగా ఉంటే ప్రతిదీ కూడా పోగొట్టుకునే ప్రమాదం ఉంది అనుకున్నటువంటి పరిస్థితులు తత్ తలకింతులయ్యే ప్రమాదం కూడా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మేషరాశి వారు ఈరోజు వారికి సంబంధించినటువంటి వ్యవహారాలలో ఇతరుల జోక్యం ఉండకుండా చూసుకోండి అలాగే మీ డబ్బును జాగ్రత్తగా పొదుపు చేయడం మంచిది గృహస్థితి ఈ ఈరోజు మీరు ప్రతి విషయంలో కూడా అనుకూలతను పొందుతారు అయితే ప్రశాంతంగా ఉండాలి అలాగే అవసరమైన వ్యక్తులకు అవసరమైనటువంటి సహాయం ఖచ్చితంగా చేయండి వ్యాపార రంగానికి చెందినవారు వ్యాపారపరంగా ఈ రోజు చేసేటువంటి వ్యవహారాలలో చాలా వరకు నిదానంగా ఆలోచించాలి తెలివిగా ఆలోచించే పన్నులను మొదలు పెట్టాలి మీ వ్యాపారానికి సంబంధించి ఈ రోజు చాలా అత్యుత్తమమైన రోజు ముఖ్యమైనటువంటి అవకాశాలను అందుకుంటారు అలాగే ఈ రోజున మేషరాశి వారికి ఆర్థికంగా చేసే వ్యవహారాలు పెద్ద మొత్తంలో పెట్టుబడిలో మంచి లాభాలను ఇస్తాయి ఇంకా మేషరాశి వారు ఈ రోజున వారి ఉద్యోగరీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ ఏవైనా సరే కొత్త పన్నులను మొదలు పెట్టబోయే ముందు వినాయక అలాగే ఈ రోజున ఎక్కువ వరకు వైట్ కలర్ వస్తువులను ఉపయోగించడం మంచిది ఎక్కువగా అనుకూలించే సంఖ్య ఎనిమిది వృషభ రాశి వృషభ రాసేవారు ఈరోజు ఇతరుల వ్యవహారాలలో కలిగించుకోవడం అనేది అస్సలు మంచిది కాదు ముఖ్యంగా ఇతర వ్యవహారాలలో అస్సలు పట్టించుకోకండి ముఖ్యంగా మహిళలకు సంబంధించిన విషయాలు అలాగే ఎవరైనా సరే మాట్లాడుకుంటూ ఉంటే మాత్రం మధ్యలో అస్సలు వెళ్ళకండి అది మీకు పెద్ద సమస్యలకు కారణమవుతుంది మీ పనులేవో మీరు చూసుకోవడం మంచిది వీలైనంత తక్కువగా జోక్యం చేసుకోవడం మంచిది లేకపోతే ఈ రోజున వృషభ రాసేవారు తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం అనేది అస్సలు పనికిరాదు ఇంకా ఈ రుచున రుషపు రాసేవారికి తప్పనిసరిగా కొంత అత్యవసరమైనటువంటి ఖర్చులు మాత్రం ఉంటాయి అలాగే ఈ రుచిన మీరు కొత్త వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ రోజున వృష్పు రాసేవారు ఏ పని అయితే చేస్తారో ఆ పనిలో మంచి విజయాన్ని పొందుతారు అలాగే మీ చుట్టూ ఏ విషయంలో కూడా ఎవరితో కూడా పోటీ అనేది పెట్టుకోకండి అది అస్సలు మంచిది కాదు మీరు మీకు సంబంధించిన విషయాలను ఇతరులతో పోల్చుకోవడం అనేది సమస్యలకు కారణమవుతుంది అలాగే ఈ రోషు మీరు చాలా వరకు ఖాళీగా ఉంటే మీ పని ఏదో మీరు అన్నట్టుగా ఉండండి తప్ప వేరొకరి పనుల జోలికి వెళ్తే మాత్రం ఊహించినటువంటి సమస్యల్లో పడతారు పరిష్కారం లేనటువంటి సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది వ్యాపార రంగానికి చెందిన వృష్ప రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది వ్యాపార పరంగా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఆర్థిక వ్యవహారాల పరంగా ఈ రోజు పెట్టే పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి అయితే అజాగ్రత్తగా కానీ కొత్త వ్యక్తులతో కానీ చేసేటువంటి ఆర్థిక వ్యవహారాలు అంతే నష్టాన్ని కూడా వస్తాయి ఇస్తాయి అలాగే ఈ ఈ రోజున వృషభ రాశి వారు బృహస్పతి మంత్రాన్ని పఠించడం చాలా మంచిది అలాగే ఈ రోజున చిన్న మొక్కలను చెట్లను వీటిని కూడా నరకడం కానీ తెంపడం కానీ అస్సలు చేయకండి ఎక్కువగా అనుకూలించే రంగు తెలుపు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఏడు మిథున రాశి మిథున రాశి వారు ఈరోజు వారు చేసే పనులు వ్యవహారాలలో ఇతరుల జోక్యం ఉండకుండా జాగ్రత్త పడండి అలాగే అనుభవం లేనటువంటి పనుల జోలికి వెళ్ళకండి అలాగే మీకోసం సహాయం కోరి ఎవరు వచ్చినా సరే వారిని అశాంతిగా పంపకండి ముఖ్యంగా మీకోసం ఎవరు ఏ సహాయం కోసం వచ్చినా సహాయం చేయండి లేదు కాదు అని చెప్పకండి అలాగే ఈ రోజున మీరు మీకు సంబంధించి దాదాపు అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోండి ఈ రోజు మీరు చేసే పొదుపు భవిష్యత్తులో మీకు పనికి వస్తుంది అలాగే ఈ రోజున మిథున రాశి వారు ఏ విషయం ఏ పని చేస్తూ ఉన్నా సరే దాని గురించి పూర్తిగా అర్థం చేసుకొని ఎలాంటి టెన్షన్ అనుమానం సమస్యలు లేకుండా ఆ పనిని మొదలు పెట్టండి తప్ప మొదలు పెట్టేటువంటి పనిలో ఏ చిన్న సందేహాలు ఉన్నా సరే ఆ పనిని మొదలు పెట్టడం మంచిది కాదు అలాగే మిథున రాశి వారికి ఈ రోజు ప్రతి విషయంలో కూడా కుటుంబ సభ్యుల ఆసరా అండదండలో ఉంటాయి అలాగే ఈ రోజు మీరు మీకు బాగా దగ్గర అనుకున్నటువంటి వ్యక్తులు చెప్పేటువంటి విషయాలు మీకు కొంత బాధను కలిగిస్తాయి అలాగే ఈరోజు మీరు ఎవరిపైన కూడా కోపాన్ని ప్రదర్శించడం మంచిది కాదు మీ లక్ష్యం మీ పనులు అంటూ మాత్రమే ఆలోచన చేయండి వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపార పరంగా ఈ రోజు వారు అనుకున్నంత మేర ఫలితాలు రావు ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించి ప్రతి విషయం కూడా ఈరోజు మీకు నిరాశనే మిగులుస్తుంది ముఖ్యంగా అవుతుంది అనుకున్నది పూర్తిగా అవ్వకపోవడం అలాగే చేతికి అందుతుంది అనుకున్న డబ్బు అందకపో పోవడం ఇలాంటి పరిస్థితులను ఎక్కువగా ఎదుర్కొంటారు వ్యాపారపరంగా మిథున రాశి వారికి ఈ రోజు పరిస్థితి అంత అనుకూలంగా ఉండదు ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి స్థిరాస్తి కొనుగోలు దిష్క ప్రయత్నాలను ఈ రోజు చేయకుండా మరొక రోజుకి వాయిదా వేసుకోవడమే మంచిది ఇంకా మిథున ఈ ఈరోజు సాయంత్రం అంటే సూర్యాస్తమయం దాటిన త తర్వాత తులసి మొక్క దగ్గర దీపారాధన చేయండి ఎక్కువగా అనుకూలించే రంగు ఆకుపచ్చ ఆకుపచ్చ సమానమైన రంగులో ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య అయితే కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈరోజు ప్రతి పని ప్రతి విషయం కూడా ముఖ్యమైనందే చేసేటువంటి ప్రతి వ్య వ్యవహారం కూడా చాలా ముఖ్యమైనదే మాట్లాడే ప్రతి విషయం కూడా జాగ్రత్తగా మాట్లాడాలి అలాగే కర్కాటక రాసేవారికి ఈ రోజు చెప్పుకో తగినంత అవసరానికి తగినంత డబ్బు చేతిలో అందుబాటులో ఉండకపోవచ్చు దాని కారణంగా కూడా కొంత ఎక్కువగానే టెన్షన్ పడతారు అలాగే ఈ రోజున కర్కాటక రాసేవారికి వారి పని వారి భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచన చేయండి అలాగే ఏ అవసరానికి కూడా ఇతరులపై ఆధారపడకండి ఏ పనికి కూడా ఏ అవసరానికి కూడా ఇతరులు సహాయం చేస్తారు అని అస్సలు అనుకోకండి ప్రతిదీ కూడా మీకు మీరుగా ఒంటరిగా చేయగలను అనే నమ్మకంతో ఉండండి అలాగే చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా కో కోపాన్ని తెచ్చుకోకండి అలాగే కర్కాటక రాసేవారు ఏదైనా సరే చేయగలను అనే నమ్మకంతో ఉండండి ఇంకా ఇంకా ఉద్యోగపరంగా మిథున రాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా ఉండకపోవచ్చు ఉద్యోగానికి సంబంధించి ఊహించున్నటువంటి ఎదురు ఎదురీతను ఎదుర్కొంటారో ముఖ్యంగా ఎవరో ఒకరు ఏదో ఒక విషయంలో మిమ్మల్ని వ్యతిరేకిస్తూనే ఉంటారో ఇంకా ఈరోజు మీరు మీ వ్యాపారానికి సంబంధించి కూడా చాలా విషయాలలో జాగ్రత్తగా ఉండాలి వ్యాపారపరంగా అంత అనుకూలంగా ఉండకపోగా మీ వ్యాపారానికి సంబంధించి వేరొకరి కారణంగా మీరు సమస్యల్లో పడవచ్చు అందుకే వ్యాపారానికి సంబంధించినంత వరకు వీలైనంత జాగ్రత్తగా ఉండండి ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి కానీ స్థిరాస్తికు కొనుగోలు దిశగా చేసే ప్రయత్నాలు కానీ రోజు మంచి ఫలితాలను ఇస్తాయి అయితే డబ్బు సంబంధిత వ్యవహారాలు పూర్తిగా రాతపూర్వకంగా ఉండేలాగా చూసుకోండి ఇంకా ఈ రోజున మిథున వారు ఇంటి దగ్గరలో ఉన్నటువంటి గుడిలో మర్రి చెట్టు దగ్గర కొబ్బరి చెప్పలో దీపారాధన చేయండి అయితే మర్రి చెట్టును ముట్టుకోకుండా మర్రి చెట్టు దగ్గర దీపారాధన చేయండి ఎక్కువగా అనుకూలించే రంగు ఎరుపు ఇంకా పసుపు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య తొమ్మిది సింహరాశి సింహరాశి వారికి ఈ రోజు ప్రతి విషయంలో కూడా దాదాపు ఎదురు దెబ్బలే తగులుతాయి మీరు అనుకున్న దానికన్నా కూడా వాస్తవం అనేది భిన్నంగా ఉంటుంది అలాగే ఏది చేస్తూ ఉన్నా సరే మీకు వ్యతిరేకంగానే ఉంటుంది ముఖ్యంగా ఈ రోజున సింహరాశి వారికి దాదాపు చిన్న చిన్న ఎదురు దాడిలు జరుగుతాయి అలాగే మీరు ఏదైనా సరే మంచి కోరి చేస్తున్నా సరే అది ఎత్తుటి వారికి తప్పుగానే అర్థమవుతుంది అందుకే జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ రోజున సింహరాశి వారికి వారు చేసే పనులపై వారిపై వారికి ఎంత నమ్మకం ఉంటుందో చూసేవారికి కూడా అంతే నమ్మకం కలగాలి అలాగే ఈ రోజున సింహరాశి వారు వారి జీవితాన్ని సాఫీగా నిలకడగా ముందుకు సాగాలి అంటే ఖచ్చితంగా ఇతరులతో అస్సలు గొడవకు దిగకండి ఈ విషయంలో కూడా ఇతరులతో విభేదించకండి ఆర్థిక వ్యవహారాల పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి సింహరాశి వారు ఈరోజు డబ్బు విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి అలాగే కుటుంబ సభ్యులను చాలా జాగ్రత్తగా చూ చూసుకోండి మీ దగ్గర వారి దగ్గర ఏ విషయంలో కూడా నిర్లక్ష్యంగా ఉండకండి ఇంకా సింహరాశి వారికి ఇంతకాలం నుంచి ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఒక శుభవార్తను ఈరోజు పెట్టారు వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపారపరంగా ఈరోజు చేసే పనులు మంచి ప్రయోజనాన్ని ఇస్తాయి వ్యాపారపరంగా చేసే ప్రయత్నాలు మంచి లాభాలను ఇస్తాయి అలాగే ఈ రోజున మీరు ఏ పని చేస్తూ ఉన్నా సరే ఒకడికి రెండు సార్లు ఆలోచించాలి వ్యాపారపరంగా మరింత జాగ్రత్తగా ఉండండి ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి స్థిరాస్తి కొనుగోలు దిష్క ప్రయత్నాలను ఈరోజు చేయకుండా మరొక రోజుకి వాయిదా వేసుకోవడం మంచిది ఇంకా సింహరాశి వారు ఈరోజు వారి ఇంట్లో ఇంటి చుట్టూ మొత్తం కూడా పసుపు నీటిని చల్లండి అంటే ఒక రాగి గ్లాసులో నీటిని తీసుకుని అందులో కొంచెం పసుపు వేసి మామిడాకుతో ఇల్లు మొత్తం ఆ నీటిని చల్లండి ఎక్కువగా అనుకూలించే రంగు ఎరుపు ఇంకా పసుపు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య తొమ్మిది కన్యారాశి కన్యా రాశి వారికి కన్యా రాశి కన్యా రాశి వారికి ఈరోజు వారు చేసేటువంటి ప్రతి పని ప్రతి ప్రయత్నం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది అలాగే ఈ రోజంతా కూడా చాలా వరకు సానుకూలంగా ఉంటుంది ఈ రోజంతా మీరు చేసే ప్రతి వ్యవహారం కూడా మీకు అనుకూలతను ఇస్తుంది ఆర్థికంగా ఉన్న సమస్యల నుంచి బయటపడి ఆర్థికంగా మంచి ప్రయోజనాలను పొందగలుగుతారు అలాగే ఈ రోజు దగ్గర వారు ముఖ్యంగా మీకు దగ్గర బంధువులైనటువంటి వ్యక్తుల వ్యక్తులతో మాట్లాడేటప్పుడు ఏదైనా వ్యవహారం గురించి సంప్రదింపులు చేసేటప్పుడు చాలా వరకు చాలా వరకు నిదానంగా ఉండండి సున్నితమైనటువంటి వ్యవహారాలలో మాట్లాడేటప్పుడు దాదాపు నోటిని అదుపులో ఉంచుకోండి తక్కువగా మాట్లాడి ఎక్కువగా వినండి అవి ఇవి అంటూ ఏదో ఒకటి మాట్లాడితే మాత్రం మీకు మీ దగ్గర వారికి మధ్య అభిప్రాయ భేదాలు దూరం పెరగవచ్చు వీలైనంత వరకు మౌనంగా ఉండడమే మంచిది సున్నితమైనటువంటి వ్యవహారాలలో దగ్గర వారితో చేసేటువంటి సంప్రదింపుల విషయాలలో చాలా వరకు నిదానంగా ఉండండి అలాగే మీకు అర్థం మీకు అర్థం అవ్వనటువంటి విషయాల గురించి మాట్లాడే ప్రయత్నం చేయకండి అలాగే ఇప్పటి వరకు మీ పట్ల ఎక్కువగా శ్రద్ధ చూయించుతూ వస్తున్నటువంటి వ్యక్తులు మీ పట్ల ఎంత జాగ్రత్తగా ఉంటున్నారో వారిని అర్థం చే చేసుకుని ప్రతి ఒక్కరికి తగిన గౌరవాన్ని ఇవ్వండి అలాగే వివాహ ప్రయత్నం చేస్తున్న కన్యా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది ఉద్యోగపరంగా చాలా సంతోషంగా ఉంటారు మీ పనులన్నింటినీ కూడా పూర్తి చేసి ఉద్యోగపరంగా చాలా వరకు తేలికను పొందుతారు అలాగే ఈ రోజున అనుభవం అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు చెప్పే ప్రతి విషయాన్ని వినండి వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపార విస్తరణ కోసం ప్రయత్నాలు చేయడం మంచిది అయితే పెద్దవారి యొక్క సలహాతోనే వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు చేయండి అలాగే ఈ రోజంతా కూడా కన్యా రాశి వారికి చాలా అద్భుతంగా సాగుతుంది ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి స్థిరాస్తికు కొనుగోలు తీసుక చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి అలాగే ఈ రోజున కన్యా రాశి వారు ప్రతి ఒక్కరిని గౌరవించడం మంచిది ముఖ్యంగా మీ కుటుంబ జీవితం సాఫీగా ఉండాలి అన్న ఎవరితో ఏ కొడవలు రాకూడదు అన్నా ప్రతి ఒక్కరి మాటకు విలువ ఇవ్వండి ప్రతి ఒక్కరిని గౌరవించండి ఎక్కువగా అనుకూలించే రంగు నలుపు ఇంకా నీలం ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది తులారాశి వారికి వారు చేసేటువంటి పనులలో వారిపై వారికి ఎంతగానో విశ్వాసం ఉండాలి వారికి సంబంధించిన పనులు వ్యవహారాలలో వారికి వారుగా మరింతగా విశ్వాసాన్ని పెంచుకోవాలి అలాగే ఈ పని కూడా సులువుగా కాదు అని గుర్తుంచుకోండి అలాగే తులారాశివారికి ఇంతకు ముందు కన్నా కూడా ఈ రోజు చేసే పనులు వ్యవహారాలు చాలా వరకు మంచి ఫలితాలను ఇస్తాయి అలాగే అదనంగా డబ్బు సంపాదించాలి అనే ఆలోచనలో ఉన్న ఈ ఈరోజు అవకాశాలు దక్కుతాయి మీ కొత్త ఆలోచనలు కొత్త ప్రయత్ లు అనుకూలిస్తాయి అలాగే ఈ రోజున రాసేవారికి ఇతర ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది ముఖ్యంగా ఉద్యోగపరంగా మాత్రం మరింత జాగ్రత్తగా ఉండాలి వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపార పరంగా ఈ రోజు ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి ఇంతకుముందు ఎప్పుడూ లేనంత ఎక్కువ ఖర్చులు వ్యాపార పరంగా ఈ రోజు మీరు చూడబోతున్నారు అయితే అవి ఏవి కూడా అనవసరమైనటువంటి ఖర్చులు మాత్రం కావు ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి రాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి అనుకూలమైన రోజు ఇంకా తుల రాసేవారు ఈరోజు అంగారక గ్రహ మంత్రాన్ని పఠించడం చాలా మంచిది అలాగే ఈ రోజున పూర్తిగా మాంసాహారానికి దూరంగా ఉండండి ఎక్కువగా అనుకూలించే రంగు ఆరెంజ్ కలర్ ఇంకా బంగారం ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఒకటి రుచిగా రాసే రుచిక రాసేవారికి వారు చేసేటువంటి పనులు వ్యవహారాలను త్వరగా త్వరగా పూర్తి చేయడం మంచిది ముఖ్యంగా ఇంతకుముందు అంత నిదానంగా ఈ రోజు నుంచి ఉండడం అంటే మాత్రం అది అస్సలు మంచిది కాదు చేసేటువంటి పనులలో వేగాన్ని పెంచండి చేసేటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా త్వరగా చెక్కబెట్టే ప్రయత్నం చేయండి అలా కాకుండా నిదానంగా చేస్తాను అంటే మాత్రం ఇక మీరు పడ్డటువంటి శ్రమ వృద్ధి తప్ప ఎలాంటి ఫలితం ఉండకపోవచ్చో అలాగే ఈ రోజున మీరు ఎక్కడా కూడా ఎవరు కూడా డబ్బు ఇస్తాను అంటే గుడ్డిగా నమ్మకండి ముఖ్యంగా బెట్టింగ్ కానీ లేదా మరేదైనా లాటరీ లాంటి విషయాలను అస్సలు నమ్మకండి దాని కారణంగా మీరు ఖచ్చితంగా నష్టపోతారు అందుకే అలాంటి వాటికి వీలైనంత దూరంగా ఉండడం మంచిది ఇంకా వృచిక రాశివారికి ఈ రోజు దూరపు బంధువుల నుంచి ఊహించుని శుభవార్త వింటారు అలాగే ఈ రోజున మీరు మీ వ్యాపార పరంగా కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీ వ్యాపారానికి సంబంధించి ఏదైనా పని మీద బయటికి వెళ్తున్నప్పుడు మాత్రం మరింత జాగ్రత్తగా ఉండండి ఇంకా ఈ రోజున వృచిక రాశి వారికి కుటుంబ పరంగా కూడా బాధ్యతలు పెరుగుతాయి మీకు మీ దగ్గర వారికి మధ్య అభిప్రాయ భేదాలు రాక రాకముందే ప్రతి విషయాన్ని మీ దగ్గర వారితో చెప్పి చేయడం మంచిది అలా కాకుండా ఎవరికీ చెప్పకుండా చేసేటువంటి పనుల కారణంగా భవిష్యత్తులో అభిప్రాయ భేదాలు గొడవలు కావచ్చు అలాగే చిన్న చిన్న విషయాలే పెద్దదిగా మారవచ్చు కూడా అందుకే జాగ్రత్తగా ఉండండి ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి కానీ స్థిరాస్తికు కొనుగోలు దిశగా ప్రయత్నాలు కానీ ఈ రోజు చేయకుండా మరొక రోజుకి వాయిదా వేసుకోవడం మంచిది ఇంకా ఈ రోజున రుచిగా రాసేవారు ఎక్కువ వరకు ఆకుపచ్చ రంగు వస్తువులను ఆకుపచ్చ రంగు దుస్తులు ఇలా ఆకుపచ్చ రంగు వాడు రంగు ఉన్న వాటిని ఎక్కువగా ఉపయోగించండి ఎక్కువగా అనుకూలించే రంగు కాషాయం ఇంకా ఆకుపచ్చ ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది ధనుసు రాశి ధనుసు రాశి వారికి ఈరోజు వారిపై వారికి నమ్మకం ఎక్కువగా ఉంటుంది వారిపై వారికి పూర్తి విశ్వాసంతో పనులను మొదలు పెడతారు అయితే అత్యుత్సాహంతో చేసేటువంటి పనులలో పొరపాట్లే ఎక్కువగా ఉండవచ్చు అలాగే ఈ రోజున మీరు మీకోసం కన్నా కూడా దగ్గర వారు స్నేహితుల కోసమే ఖర్చులు ఎక్కువగా పెడతారు అయితే ఆర్థికంగా ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది ఉండదు అలాగే ఈ రోజున ధనుస్సు వారు వారికన్నా పెద్దవారు ముఖ్యంగా వారి తాత లేదా అలాంటి వరుసతో ఉన్నటువంటి వారితో కొన్ని సున్నితమైనటువంటి వ్యవహారాల గురించి మాట్లాడవలసి వస్తుంది అలాగే ఈ రోజున ఈ రోజున ధనుసు రాసేవారికి వారికన్నా పెద్దవారి దగ్గర వారు చెప్పే ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా వినడం చాలా మంచిది అలాగే ఇంతకు ముందు కన్నా కూడా ఈ రోజున ధనుస్సు రాసేవారు వారు ఎదగడానికి ఊహించని మంచి అవకాశాన్ని పొందుతారు అయితే సృజనాత్మకంగా తెలివిగా ఆలోచించే అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి అలా అలా చేయగలిగితే మాత్రం ఈ రోజు మీకు మరొక మంచి లాభదాయకమైన రోజుగా ఉండబోతుంది వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపార పరంగా చేత పనులపై మరింత శ్రద్ధ అవసరం ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి అనుకూలమైన రోజు అయితే మీరు మీ దగ్గర వారు స్నేహితులు అనుకుంటూ అనవసరమైనటువంటి ఖర్చులు మాత్రం చేయకండి చేతిలో ఉన్న డబ్బును వీలైనంత పొదుపు చేయండి ఇంకా ధనుసు రాశి వారు ఈరోజు వారి ఇంట్లో వారి కుటుంబ లేదా వారసత్వ దేవత యొక్క ఇనుపు విగ్రహాన్ని లేదా పంచలోహ విగ్రహాన్ని తెచ్చి ఇంట్లో ప్రతిష్ఠించుకోవడం మంచిది ఎక్కువగా అనుకూలించేందుకు ఎరుపు ఇంకా పసుపు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య తొమ్మిది మకర రాశి మకర రాశి వారు ఈరోజు ఎక్కువ వరకు గతంలో జరిగిన ఎన్నో సంఘటనల గురించి గుర్తు చేసుకుంటూ ఎక్కువగా బాధపడతారు గతంలో మిమ్మల్ని నిందించిన వ్యక్తులు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వ్యక్తులు ఇలా గతానికి సంబంధించిన ఎన్నో విషయాల గురించి ఎక్కువగా గుర్తు చేసుకుంటారు అలాగే అది మీ ఆరోగ్యంపై కూడా ప్రభావాన్ని చూపించవచ్చు అందుకే మకర రాశి వారు వీలైనంత వరకు గతానికి సంబంధించిన ఏ విషయాలను కూడా గుర్తు చేసుకోకుండా ఉండడం మంచిది ముఖ్యంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వ్యక్తుల గురించి ఎంత ఆలోచించకుండా ఉంటే అది మీకు ఆరోగ్యపరంగా కూడా అంత మంచిది చిన్న చిన్న విషయాలే కదా అని పక్కన పెడితే మాత్రం ఖచ్చితంగా చిన్న చిన్న విషయాలే కదా అని ఖచ్చితంగా మీరు వాటి గురించి లోతుగా ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా అది మీ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది ఇంకా మకర ఈ రోజు ఆర్థికంగా ఆర్థికంగా చాలా వరకు ప్ర ప్రయోజనకరమైన రోజు డబ్బు విషయంలో ఈ రోజు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇంకా మకర ఈ రోజు కొత్త స్నేహితులు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి అలాగే ఎవరైనా సరే దగ్గర వారు మీ ఈ రోజున మీకు ఊహించని శుభవార్త చెప్తారు ఇంకా ఈ రోజున మకర వారు ఇతరులు చెప్పేటువంటి విషయాలను గుట్టిగా నమ్మకండి అలానే ఎదుటివారు చెప్పే ప్రతి విషయాన్ని కూడా గుట్టిగా కొట్టిపారేయకండి వ్యాపార రంగానికి చెందినవారు వ్యాపార పరంగా ఈ రోజు చేసే ప్రయత్నం పని ఏదైతే ఉంటుందో అది దీర్ఘకాలికంగా మీకు ఫలితాన్ని ఇవ్వబోతుంది అందుకే ఈ రోజు మీరు మొదలు పెట్టేటువంటి చిన్న పని ఈ రోజు పడేటువంటి చిన్న కష్టం మీకు భవిష్యత్తులో పెద్ద అండగా ఆసరాగా ఉండబోతుంది భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న మకర రాశి వారికి అనుకూలంగా ఉంటుంది ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి అనుకూలమైన రోజు ఇంకా మకర రాశివారు ఈరోజు లక్ష్మీ అమ్మవారికి ఎరుపు రంగు మందార పువ్వులతో పూజ చేయండి ఎక్కువగా అనుకూలించే రంగు ఎరుపు ఇంకా పసుపు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య తొమ్మిది కుంభరాశి కుంభరాశి వారికి గతంతో పోల్చుకుంటే ఈరోజు పనులు వ్యవహారాలు అన్నీ కూడా అనుకూలిస్తాయి అలాగే గతంతో పోల్చుకుంటే కుంభరాశి వారు ఈరోజు అనుకున్నది అనుకున్న దానికన్నా ముందుగానే సాధించగలుగుతారు అలాగే మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా మీకు ప్రతి విషయంలో సహాయంగా అండగా ఉంటారు అలాగే ఈ రోజున మకర ఈ రోజున కుంభరాశి వారికి అదృష్ట కాలం అనే చెప్పవచ్చు ఏదైనా కొత్త పని మొదలు పెట్టడానికి చాలా మంచి రోజు అలాగే ఈ రోజున మీరు మొదలు పెట్టేటువంటి పనిలో ఖచ్చితంగా ఘన విజయాన్ని సాధిస్తారు అలాగే మిమ్మల్ని ఎక్కువగా ఇష్టపడే ప్రేమించే వ్యక్తులతో సంప్రదించి ఈ రోజు మీరు మీలో ఉన్నటువంటి చెడు అలవాట్లు కానీ లేదా ఇతరులకు నచ్చినటువంటి విషయాలను కానీ మార్చుకునే ప్రయత్నం చేయండి ఇంకా ఈ ఈరోజు ఎవరితో కూడా ఏ విషయంలో కూడా పోటీ పెట్టుకోవడం అనేది మంచిది కాదు వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపారపరంగా ఈరోజు చాలా లాభదాయకమైన రోజు ముఖ్యంగా మీ వ్యాపారానికి సంబంధించి మీరు చిన్న చిన్న విషయాలను కాస్త గమనించి అందులో కొంచెం మార్పులు చేర్పులు చేయగలిగితే మాత్రం మీ వ్యాపారానికి సంబంధించి మీరు ఖచ్చితంగా ఇంతకు ముందు కన్నా ఎక్కువ లాభాలను పొందగలుగుతారు ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలమైన రోజు ఇంకా ఈ ఈరోజు భవిష్యత్తులో గొప్ప జీవితం పొందాలి అన్న అలాగే ఈరోజు చేసే ప్రయత్నాలలో అనుకూలత పొందాలి అన్నా సరే రావి చెట్టును ముట్టుకోకుండా రావి చెట్టుకి నీటిని పోయండి అలాగే ఈ రోజున మౌలతో రూపాయ మధుతో విష్ణు రూపేణ అంటత శివరూపాయ నృపారాజాయ రాజాయ నమ అనే మంత్రాన్ని పఠించండి ఎక్కువగా అనుకూలించే రంగు తెలుపు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఏడు మీనరాశి మీనరాశి వారు ఈరోజు ఏ పని చేస్తూ ఉన్నా సరే అది వారికి మంచి ఫలితాన్ని ఇస్తుంది అయితే మీనరాశి వారు వీలైనంత వరకు వారి పనితో వారు అన్నట్టుగా ఒంటరిగానే చేసుకోవడం మంచిది ఇంకా మీనరాశి వారు ఈరోజు వారి ఇంట్లో వ్యక్తులపై ఎక్కువ శ్రద్ధ చూపించాలి ఇంట్లో బాగా దగ్గరైనటువంటి వ్యక్తి యొక్క ఆరోగ్యంపై ఈరోజు గృహస్థితి ప్రభావం ఎక్కువగా ఉండబోతుంది ఇంకా మీన రాజ్య వారు రోజు ఎక్కువగా ఆందోళన పడకండి అలాగే ఈ రోజున మీరు ఈ మీ అవసరాలకి ఎవరు ఏ విషయంలో కూడా సహాయం చేసినా చేయకపోయినా మీపై మీరు పూర్తి నమ్మకంతో చేయగలను అనే నమ్మకంతో ఉండండి అలాగే ఈ మీరు మీ దగ్గర నుంచి గతంలో ఎవరైతే మీ అవసరాన్ని పొందారో మీ సహాయాన్ని పొందారో ముఖ్యంగా ఇతరులకు మీరు ఆర్థికంగా వారి అవసరాలను తీర్చారో ఆర్థికంగా ఎవరికైతే మీరు అప్పు ఇచ్చారో వారికి కూడా ఈరోజు మీకు మీ అవసరానికి అండగా ఉండకపోవచ్చు అలాగే దగ్గర వారి యొక్క ప్రవర్తనలో మీరు కొంచెం మార్పులను గమనించుతారు అలాగే ఈ రోజున మీన రాసేవారికి వారికి వారు ఇష్టపడే వ్యక్తులకు మధ్య ఏవైనా విషయాలలో అభిప్రాయ భేదాలు ఏర్పడవచ్చు మీకు మీ దగ్గర వారికి మధ్య ఎవరైనా అవరోధాన్ని సృష్టించవచ్చు అలాగే ఎవరైనా సరే మిమ్మల్ని ఎక్కువగా గమనించుతున్నారు అంటే అలాగే మీరు చెప్పే ప్రతి విషయాన్ని ఎదుటివారు వింటున్నారు అంటే అందులో ఎదుటివారి యొక్క అవసరం ఎంతో గమనించండి అలాగే ఈ రోజున రాసేవారు వారు వారి చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులలో మంచి చెడు రెండు గమనించాలి వ్యాపార రంగానికి చెందినవారుకి వ్యాపార పరంగా గతంలో ఏదైనా పరిష్కారం కాకుండా వదిలేసినటువంటి సమస్య ఏదైనా ఉంటే మాత్రం తక్షణం దానిని పరిష్కరించే పూర్తి చేసే ప్రయత్నం చేయండి అలా కాకుండా పాత సమస్యలను పాత విషయాలను పక్కన పెడితే మాత్రం ఖచ్చితంగా వ్యాపారపరంగా అవి భవిష్యత్తులో పెద్ద సమస్యగా మార్ మారుతాయి ఇంకా ఈ రుచిన మీద రాసేవారికి వీలైనంత వరకు ఒంటరిగానే పనులను చేసుకోవడం మంచిది ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి కానీ స్థిరాస్తి కొనుగోలు దిష్క ప్రయత్నాలు కానీ ఈరోజు చేయకుండా మరొక రోజుకి వాయిదా వేసుకోవడం మంచిది ఇంకా మీన రాసేవారు ఈరోజు శనిశ్వరునికి తైలాభిషేకం చేయించడం చాలా మంచిది ఎక్కువగా అనుకూలించే రంగు గోధుమ ఇంకా బూడిద రంగులో ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య నాలుగు ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి